మరి ఆర్టీసీ కార్మిక సంఘాలు మరి ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉందా? చర్చల్లో ఎలాంటి అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది? మరి కోర్టులో ఇరు వర్గాల వాదన ఎలా ఉండబోతుంది? మా ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ మరింత సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. శ్రీధర్, చర్చలు ఎప్పుడు ఉండొచ్చు? అసలు ఉండే అవకాశం ఉందా లేదా? ఉంటే ఎవరితో ఉంటాయి? ఇప్పటికే 24 గంటలు గడిచింది. కోర్టు ప్రధానంగా ఒకే ఒక విషయం చెప్పింది, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. అటు ఆర్టీసీ కార్మికులైనా ఇటు ప్రభుత్వమైనా ఇద్దరు కలిసి చర్చలు జరపాలి, చర్చలు జరిగితేనే ఈ సమ్మెకు ఒక ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 18వ తారీఖు అంటే రేపటి వరకు గడువు ఇచ్చింది. ఈ 2 రోజుల పాటు చర్చలు జరిపి ఆ చర్చల యొక్క సారాంశాన్ని కోర్టుకు తెలపవలసిందిగా కోర్టు రేపటి కేసును వాయిదా వేసింది. రేపు మళ్ళీ విచారణకు రాబోంది. రేపు ఇటు ప్రభుత్వం అయినా అటు ఆర్టీసీ కార్మికులైనా ఎవరు ఎవరితో చర్చలు జరిపారో, ఆ చర్చల వల్ల ఏం సాధించారు అనేది ఆ విషయాన్ని కోర్టుకు తెలపాల్సింది. కానీ కోర్టు ఇప్పటికీ డైరెక్షన్ ఇచ్చి 24 గంటలు కావస్తుంది. ఇంకా కూడా చర్చలకు సంబంధించి ఎలాంటి అంశం ముందుకు పడలేదు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రవాణా శాఖ అధికారులతోటి సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. అర్ధరాత్రి వరకు కూడా ఆర్టీసీ సమ్మెకు సంబంధించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించి చర్చ జరిగింది. కానీ దాని తర్వాత ఎలాంటి చర్చలకు సంబంధించిన ఒక సమాచారం లేదు, చర్చించాలనే ఒక అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం వెల్లడించలేదు. కానీ ఆర్టీసీ కార్మికుల తరఫున ఉద్యోగ సంఘాల జేఏసీ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది, మేము మీ తరఫున చర్చలు జరపడానికి సిద్ధమని చెప్పేసి డిసైడ్ అయింది. దాంట్లో భాగంగానే ఈరోజు 3:30 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవబోతున్నాయి ఉద్యోగ సంఘాల జేఏసీ. ఉద్యోగ సంఘాల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటుగా ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ సమ్మె ఎలాంటి కారణాలతో సమ్మెకు వెళ్లారు ఆర్టీసీ కార్మికులు అనే ఒక విషయాన్ని జోడించి సిఎస్ని కలవబోతున్నారు. సిఎస్ని కలిసి ఉద్యోగ సంఘాల జేఏసీ ఈ సమస్యలకు పరిష్కారం చూపండి, చర్చలు జరపండి అని చెప్పేసి కోరబోతుంది. కానీ సిఎస్ని ఆ ఉద్యోగ సంఘాలు కోరిన తర్వాత చర్చలు జరుగుతాయా లేదా అనేది ఇంకా ఒక ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అటు పార్టీ నుండి, టీఆర్ఎస్ పార్టీ నుండి పార్లమెంటరీ సెక్రటరీ జనరల్ కేశవరావు ఒక ప్రతిగా ప్రకటన ఇచ్చారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి, చర్చలకు రండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు కాసేపటి క్రితమైన ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు ప్రగతి భవన్లో. మరి అక్కడ కేశవరావుకు సంబంధించిన స్టేట్మెంట్ కావచ్చు, ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన చర్చలకు సంబంధించి ఎలాంటి ఒక చర్చ జరగబోతుంది ఇద్దరి మధ్య అనేది కూడా మనకు కాసేపట్లోనే తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ కోర్టుకు సంబంధించి 18వ తారీఖు అంటే రేపు కోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది, చర్చలు జరిపారా, జరిపితే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని. కానీ ఇప్పటివరకైతే అటు ప్రభుత్వానికి కావచ్చు, ఆర్టీసీ కార్మికులకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. ఇంకా సమయం ఉంది కాబట్టి మరి ఈరోజు సాయంత్రానికైనా రాత్రికైనా ఏదైనా ఆర్టిక రవాణా శాఖ మంత్రితోనైనా అధికారులతోనైనా ఆర్టీసీ కార్మికులు చర్చలకు భేటీ అవుతారా లేదనేది మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగింది. అటు ఆర్టీసీ కార్మికులు మాత్రం మాకు ఎలాంటి సమాచారం లేదు, చర్చలకు మమ్మల్ని ఎవరు పిలవలేదని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. కానీ ఉద్యోగ సంఘాల జేఏసీ మాత్రం 3:30 సిఎస్ని కలవబోతుంది, సిఎస్ని కలిసి సమస్యలపై ఒక వినతి పత్రం ఇవ్వబోతుంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ చేపట్టిన బైక్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. రామ్నగర్ దగ్గర ప్రారంభించి సిటీలో అన్ని డిపోలను కలుపుతూ ర్యాలీ చేయాలనుకుంది జేఏసీ. కానీ సభలకు ర్యాలీలకు అనుమతులు లేని కారణంగా వారిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకుంది. సమ్మె బాట పట్టిన కార్మికులు వివిధ పద్ధతుల్లో నిరసన తెలుపుతున్నారు. నిర్మల్ జిల్లాలో బస్ డిపో ముందు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టిన కార్మికులు డిమాండ్లు సాధించుకునే వరకు తమ పోరాటం ఆగదన్నారు.